ఇళ్ల మధ్యలో నుండి ట్రైన్స్ వెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా? తనను తాను చెట్టు రంగులోకి మార్చుకునే పక్షి గురించి మీకు తెలుసా? ఒక వ్యక్తి బ్రతికి ఉండగానే ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలు చేయడం గురించి ప్రతిరోజు రాత్రి సమయంలో మనం అమాంతం కాస్త బరువు తగ్గిపోతాము. ఎందుకు? మన శరీరంలో ప్రతి సెకనుకు ఎన్ని కణాలు పుడుతుంటాయి? టాయిలెట్ ని ఫ్లష్ చేయకపోతే 6 నెలలు జైల్లో పెట్టే దేశమేది? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒక్కడైన వారెన్ బఫెట్ వద్ద సరిగ్గా ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదు. ఇప్పటికీ 3-4 వేల ఖరీదు ఉండే ఫ్లిప్ ఫోన్ ని వాడుతుంటారు. ఈయన తన కారును తనే డ్రైవ్ చేసుకుంటారు. ప్రస్తుతం ఈయన సంపద విలువ అక్షరాల 540,000 కోట్ల రూపాయలు. బెడ్ పై పడుకుని కూడా కంప్యూటర్ ను ఉపయోగించేలా ఉన్న ఈ పరికరం ఖరీదు 3 లక్షలు. ఇటాలియన్ రచయిత యుమబర్తో ఇకోవో స్పీచ్ లో ఇలా అన్నారు, సోషల్ మీడియా అనేది వరల్డ్ తనను నడిపించే శక్తిని తనే కొంతమంది ఐడియాస్ చేతిలో పెట్టబడింది. దీనర్థం ఎంత సామాన్యుడైన ప్రపంచానికి తన వాణి వినిపించగలరు. బ్రిటన్ లో 1977లో ఒక 5 రకాల సిగ్నల్స్ 6 నిమిషాల పాటు నిలిచిపోయాయి. వాటి గుండా ఒక విచిత్రమైన పెద్ద శబ్దం రాసాగింది. బ్రిలన్ అంటూ బిగ్గరగా సౌండ్ రావడంతో అందరూ వాటిని గ్రహాంతర వాసులు చేస్తున్న శబ్దంగా భావించారు. అయితే అందుకు తగిన రుజువులు దొరకలేదు. ఇప్పటికీ కూడా అది ఒక మిస్టరీ. టాయిలెట్ ఫ్లష్ చేయకపోతే 6 నెలలు జైలు శిక్ష పడే దేశం ఎక్కడ ఉందో తెలుసా? ఆ దేశం సింగపూర్. అవును, ఇక్కడ టాయిలెట్లు ఫ్లష్ చేయకపోతే చట్టరీత్యా నేరం. దానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఇలాంటి చట్టం కాని ఇండియాలో వస్తే ట్రైన్ ప్రయాణం చేసే వారిలో 90% మంది జైళ్లలో ఉంటారు. మన చుట్టూ కనిపించే సాధారణ కాకులు మనం అనుకున్న దానికన్నా చాలా తెలివైనవి. ఇవి ఒక దృశ్యాన్ని ఊహించగలవు, భవిష్యత్తును అంచనా వేయగలవు. అంతేకాదు, వాటి ఆలోచనలలో రీజనింగ్ కూడా ఎక్కువే. ఇక్కడ కనిపిస్తున్న వరల్డ్ మ్యాప్ లో రెడ్ కలర్ లో ఉన్న ఈ చిన్న ప్రాంతంలోని జనాభా బ్లూ కలర్ లో కనిపిస్తున్న అన్ని ప్రాంతాల జనాభాకు సమానం. కంప్యూటర్ లో ఫోటోలు గాని టెక్స్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉంటాము. సింపుల్ గా కనిపించిన దీనిలో కంప్యూటర్ ఒక ఫోటోని లేదా టెక్స్ట్ లో ఉన్నది ఉన్నట్టుగా మరో చోట కాపీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మనం వాట్సాప్ లో షేర్ చేసుకుంటున్న ఫోటోలు కూడా అలా కాపీ చేయబడినవే. ఈ కాపీ పేస్ట్ ని కనిపెట్టిన వ్యక్తి పేరు లారీ టైస్లర్. స్ప్లిట్ పర్సనాలిటీ గురించి కొద్ది రోజుల క్రితం కొన్ని సినిమాలలో వచ్చింది. నిజానికి ఇది అందరిలో ఉంటుంది. ప్రతి వాళ్లలోనూ 2 రకాల వ్యక్తిత్వాలుంటాయి. ఒకటి ఇంట్లో ఉండే వ్యక్తిత్వం, 2 బయటకి వెళ్లినప్పుడు ఉండే వ్యక్తిత్వం. అయితే బిల్లీ మీలింగ్ అనే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తికి 24 పర్సనాలిటీస్ ఉన్నట్టు గుర్తించారు. జనరల్ గా క్రిమినల్స్ లో మాత్రమే ఇలా ఇన్ని రకాలుగా పర్సనాలిటీస్ ఉండడం చూస్తుంటారు. 24 పర్సనాలిటీస్ లో ఒక్కొక్క దానిలో ఒక్కోలా మాట్లాడడం, ఒక్కోలా కూర్చోవడం, ఇలా ప్రతిదీ భిన్నంగా ఉంటాయి. చరిత్రలో ఇలాంటి అరుదైన కేసు బిల్లీదే. ఒక అధ్యయనం ప్రకారం మద్యం త్రాగినప్పుడు మాట్లాడే మాటల్లో 90% నిజముంటుందట. మన శరీరంలో ప్రతి సెకండ్కు దాదాపు 2.5 కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి. ఈ విషయం మాట్లాడుకుంటున్న ఈ కొద్దిసేపట్లో దాదాపు 11 కోట్ల కణాలు మన శరీరంలో జన్మించి ఉంటాయి. వాట్సాప్ లో ప్రతి సెకండ్కు 7,40,000 మెసేజ్లు ఒక ఫోన్ నుండి ఒక ఫోన్ కి చేరుతూ ఉంటాయి. అలాగే గూగుల్లో ప్రతి సెకండ్కు 70,000 సెర్చ్లు వస్తూ ఉంటాయి. ఐ వాంట్ హ్యాపీనెస్ అని ఒక శిష్యుడు గౌతముణ్ణి అడిగాడట అప్పటి భాషలో. ఆ వాక్యంలోని ఐ అనేది అహం అని, వాంట్ అనేది కోరికని, ఈ రెండింటినీ వదిలేస్తే చివరకు మిగిలేది హ్యాపీనెస్సే అని ఆయన జవాబిచ్చాడట. ఒక అధ్యయనం ప్రకారం కామెడీ చూసినప్పటికంటే కార్టూన్స్ చూసేటప్పుడు మనసుకి ఎక్కువ ఉల్లాసం కలుగుతుందట. నాసాలో ఉన్న ప్రతి 10 మంది సైంటిస్టులలో 4 భారతదేశానికి చెందినవారు. స్కూల్ పిల్లల్లో డిప్రెషన్ కి కారణం కేవలం హోంవర్క్ అని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. హోంవర్క్ కి బదులు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేలా స్కూళ్లను తయారు చేయాల్సి ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ లో 1 గంటలో అప్లోడ్ అయిన ఫోటోలను చూడడానికి ఒక వ్యక్తికి 10 సంవత్సరాల సమయం పడుతుంది. క్రికెట్ లో ఒక బాల్ కి 6 పరుగుల వరకు చేయవచ్చు అని మనకందరికీ తెలుసు. కానీ
ముఖం ఒక బాల్ కి 286 పరుగులు చేసిన అత్యంత అరుదైన ఘటన 1894లో జరిగింది. ఆస్ట్రేలియా మరియు విక్టోరియాల మధ్య మ్యాచ్ జరుగుతుండగా బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్మన్ బౌండరీ దిశగా కొట్టాడు. అది బౌండరీ లైన్ ఇవతల ఉన్న ఒక చెట్టుపైన పడింది. ఆ చెట్టుపైకి బాల్ ని తీసేలోపు బ్యాట్స్మెన్ ఏకంగా 256 పరుగులు చేశారు. ఇలా అదొక అరుదైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ సెక్స్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాటిక్స్ హెడ్ అయిన ఇండియానా థామ్సన్ అనే సైంటిస్ట్ ఒక చిప్ తయారు చేసే పనిని కంప్యూటర్ కు అప్పగించారు. తీరా ఆ చిప్ తయారైన తరువాత అది అనుకున్న దానికంటే వేల లక్షల రెట్లు శక్తివంతమైనదిగా గుర్తించారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శృతి మించితే అది మనిషి మేధస్సును కూడా దాటిపోవడానికి 100% ఆస్కారముంది. చంద్రుడు సరిగ్గా నడినెత్తిపై ఉన్నప్పుడు మన బరువు తగ్గిపోతుంది. తన గురుత్వాకర్షణ శక్తితో చంద్రుడు మనలను తన వైపుగా ఆకర్షించడమే. ఒక 65 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఆ సమయంలో 200 గ్రాముల వరకు తక్కువ బరువు ఉంటాడు. ఇది చిన్న తేడానే అయినా 300,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు భూమిపై ఉన్న మనుషులను తన వైపుకు ఆకర్షించడం అనే విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. పాము కరిస్తేనే చాలా పెయిన్ ఉంటుంది. అటువంటిది దానికి 100 రెట్లు పెయిన్ ఉండేలా కుట్టగలిగే ఓ చీమ ఉంది అంటే నమ్మగలరా? అవును, అమెరికాలో ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ చీమలు పొరపాటును కాని కుడితే నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. కేవలం ఒక్క చీమ కుట్టడం ద్వారా మనుషులు చనిపోయిన సంఘటన కూడా ఉన్నాయని చెబుతారు. ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఈ పక్షి చేసే విన్యాసం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పోటు అనే ఈ పక్షి ఇతర జంతువుల వేట నుంచి తప్పించుకోవడానికి తనను తాను తను కూర్చున్న చెట్ల రంగులోకి మార్చుకుంటుంది. అంతేకాదు, కొమ్మల్లో ఒకదానిగా కనిపించేలా కూర్చుంటుంది. ఇక్కడ ఈ ఫోటోలో అలా కనిపించే భాగం ఆ పక్షే. బహుశా ఇంత తెలివైన పక్షిని మీరు ఎక్కడా చూసి ఉండరు. బ్రిటన్లో ఓ 20 ఏళ్ల కుర్రాడు ప్రతిరోజు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి అర్ధరాత్రి వేళల్లో వీధుల వెంట సంచరిస్తూ హోమ్లెస్ వారికి బ్లాంకెట్స్ ఇస్తూ తనకు చేతనైన ఫుడ్ ను సమకూరుస్తూ ఉంటాడు. మొదట్లో అందరూ చిత్రంగా చూసినా ఆ తరువాత వారికి అలవాటైపోయింది. మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విద్యాభ్యాసం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలో అంటే 1వ తరగతిలో ఏర్పడిన ఫ్రెండ్స్ లో కేవలం 5% మంది మాత్రమే కాలేజీ వరకు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తారట. మిగతా 95% మందితో ఫ్రెండ్షిప్ మధ్యలోనే ఆగిపోతుందట. ట్రైన్స్ ఇళ్ల మధ్యలో నుంచి వెళుతూ ఉండడం మీరెప్పుడైనా చూసారా? ఇలాంటి దృశ్యం చూడాలంటే వియత్నాం రాజధాని హనోయ్కి వెళ్లాల్సిందే. ప్రతిరోజు ఇక్కడ 3 గంటలకు మరియు 7 గంటలకు ఇళ్ల మధ్యలో నుంచి ఓ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా చిత్రంగా అనిపించడమే కాకుండా రైల్వే ట్రాక్ ఇళ్ల మధ్యలో ఉంటుంది. విద్యుత్ హైటెన్షన్ వైర్లను చూసే ఉంటారు. ఐర్లాండ్ దేశంలోని ఇంజనీర్లు ఈ టవర్లను మరింత స్ట్రాంగ్ గా మరింత క్రియేటివ్ గా తయారు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇక్కడ చూస్తున్నట్లు మనిషి ఆకారంలో ఉండేలా టవర్లను ఏర్పాటు చేశారు. అద్భుతంగా కనిపించే ఈ టవర్లను చూడడానికి వేలల్లో టూరిస్టులు వస్తూ ఉంటారు. ఫుట్బాల్ ప్రపంచంలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. కాని రొనాల్డోని చిన్నతనంలో స్కూల్ టీచర్లు ఫుట్బాల్ గేమ్ ని వదిలేయమని, ఆ గేమ్ జీవితంలో ఎలాంటి మంచి మార్పులు తీసుకురాదని చెప్పేవారు. కాని తన ఆట మీద ఉన్న నమ్మకంతో రొనాల్డో దాన్ని కొనసాగించాడు. ఇప్పుడు ప్రపంచంలోనే ధనిక ప్లేయర్లలో అతడు కూడా ఒకడు. ఒకప్పుడు గతంలో సంతోషాన్ని ఇచ్చిన బంధాలు, వస్తువులు, విషయాలు ఇప్పుడు సంతోషాన్ని ఇవ్వని సందర్భం ప్రతివారిలోనూ ఎప్పుడో ఒకసారి కలిగేదే ఎదురయ్యేదే. దీన్ని యాన్హో డానియా అంటారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి కూడా పిజ్జా డెలివరీ చేసిన కంపెనీగా పిజ్జాహాట్ 2001లో పేరు సంపాదించింది. ఈ డెలివరీ ఖరీదు సుమారు 70 కోట్ల రూపాయలు. కిరణ్ కేబుల్ అనే వ్యక్తి అంత్యక్రియలను అతని స్నేహితులు అతను బ్రతికి ఉండగానే నిర్వహించారు. అంటే అతనికి బదులుగా బొమ్మను పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి కారణం అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడి తన ఫ్రెండ్షిప్ మొబైల్ కాల్స్ ను కూడా అటెండ్ చేయకపోవడం. ఇంటర్కాల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్లీజ్ ఫర్గెట్ లాంటి పదాలను వాడతారు. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లీజ్ అని కోడ్ లో రాయకపోతే కంప్యూటర్ ఆ కోడ్ ను రిజెక్ట్ చేస్తుంది.
వర్షాకాలంలో కనిపించే నత్తకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. దీని కంటిని తొలగిస్తే కొద్ది రోజుల్లోనే క్రొత్త కన్ను ఉద్భవిస్తుంది. ఈ విశాల బ్రహ్మాండంలో మనిషి కంటికి కనిపించేవన్నీ కేవలం 5% మాత్రమే కనిపిస్తుంది. మిగతా 95% డార్క్ మ్యాటర్ ఉంటుంది. ఇది మనిషి కంటికి కనిపించదు. అలాగే శాస్త్రవేత్తల వద్ద కూడా దీనికి సంబంధించిన ఏ సమాచారము లేదు. నక్షత్రాల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిలో న్యూట్రాన్ స్టార్ కూడా ఒకటి. దీనిలో ఎంత అధిక సాంద్రత ఉంటుందంటే 1 స్పూన్ పరిమాణంలో ఆ నక్షత్ర ఘన పరిమాణాన్ని తీసుకున్నా అది మౌంట్ ఎవరెస్ట్ అంతా బరువుంటుందట. స్వామి వివేకానంద స్వామిని ఒక మీటింగ్ లో ఎవరో అడిగారట, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్లాలి అని. అందుకు సమాధానంగా ఆయన, గాలి అన్ని చోట్ల ఉంటుంది కాని ఫ్యాన్ క్రిందనే మనకి దాని స్పర్శ తెలుస్తుంది, భగవంతుడు కూడా అంతే అని చెప్పారట. భూమి మీద ఒకవైపు పగలు ఉంటే మరోవైపు రాత్రి ఉంటుంది. భూభ్రమణం దీనికి కారణం. ఇలా రాత్రి పగలని వేరు చేసే ఒక లైన్ ఉంటుంది. దీన్ని టెర్మినేటర్ అంటారు. ఈ టెర్మినేటర్ లైన్ ఎక్కడ ఉంటే అక్కడ సాయంత్రం అవుతుంది. సౌర కుటుంబంలోని గ్రహాలతో పోలిస్తే సూర్యుడి పరిమాణమే 99% ఉంటుంది. సూర్యుడితో పోలిస్తే భూమి యొక్క పరిమాణం ఎంత చిన్నదో ఇక్కడ చూపించిన ఫోటోలో చూడొచ్చు. బాగా పండిన అరటి పండు వద్ద ఒక పండని టమాటాను ఉంచితే కొద్ది గంటల్లోనే టమాటా కూడా పండిపోతుంది. దీనికి కారణం అరటి పండు నుండి వెలువడే ఇథిలిన్ గ్యాస్. అమెరికా ఖండంలోని అలస్కా ప్రాంతంలో పండ్లు మరియు మొక్కలు అత్యంత భారీతనంతో ఉంటాయి. అమెరికాలో డెత్ వ్యాలీ అనే ఒక రోడ్డుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే 200 కిలోమీటర్ల దూరం వరకు ఇది స్ట్రైట్ గా ఉంటుంది. డిసెంబర్ 16, 1811 అమెరికాలోని మిసిసిపి నది కొద్ది క్షణాల పాటు వెనక్కి ప్రవహించింది. కారణం ఆ రోజున అక్కడ పెద్ద భూకంపం సంభవించడమే. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.